తన స్నేహితురాలితో శృంగారం చేస్తుండగా చూశాడన్న కోపంతో ఓ 57 ఏళ్ల వ్యక్తిని ఓ యువకుడు కొట్టి చంపేశాడు. ఈ కేసులో ఫ్లోరిడాకు చెందిన విక్టర్ విక్టరీని పోలీసులు అరెస్ట్ చేశారు. గతడాది జూలైలో విక్టర్ తన ప్రేయసితో కలిసి బెడ్రూమ్ లో శృంగారంలో మునిగి తేలుతున్నాడు. ఈ సమయంలో కిటికీ వద్ద చిన్న అలికిడి వినిపించడంతో దగ్గరకెళ్లి చూశాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మరోసారి కిటికీ వద్ద ఇదే రకమైన చప్పుడు వినిపించడంతో నగ్నంగా కనీసం చెప్పులు కూడా లేకుండా విక్టర్ బయటికి పరిగెత్తుకొచ్చాడు. అతనిని చూసిన వెంటనే అసద్ విక్టర్ ను కొట్టాడు. ప్రాణరక్షణ కోసం అతను కూడా ఎదురుదాడికి దిగక తప్పలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. బలమైన ముష్టిఘాతాలతో అసద్ పై విరుచుకుపడిన విక్టర్ అతనిని తిరిగి కోలుకోనీయలేదు. తీవ్రగాయాల పాలైన అసద్ అక్కడికక్కడే మరణించినట్లుగా ఫోర్ట్ లాడర్డేల్ పోలీసులు తమ నివేదికలో వెల్లడించారు. ఈ కేసులో విక్టర్ 100,000 రూపాయల పూచీకత్తుతో బెయిల్ పై విడుదలయ్యాడు. కాగా అకర్ హత్య జరిగిన నెల రోజుల తర్వాత విక్టర్ తనపై లైంగిక దాడికి యత్నించాడని ఓ మహిళ శనివారం ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.